విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబైకి అక్రమంగా తరలిస్తున్న 43 లక్షల ఎండు గంజాయిని సంగారెడ్డి జిల్లా హాద్నూర్ పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం శంషేలపూర్ శివార్లో జహీరాబాద్ బీదర్ మార్గంలో విశాఖ జిల్లా నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ముంబైకి ప్రొక్లెయిన్ తరలించే ట్రాలీ లారీ అడుగు భాగంలో ప్రత్యేక పెట్టెలు అమర్చి తరలిస్తున్న 436 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన లారీ సహా గంజాయి ప్యాకెట్లను జహీరాబాద్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న విశాఖపట్నం జిల్లా గొలుగొండ ప్రాంతానికి చెందిన కృష్ణ బొబ్బిలి వెంకయ్య నాయుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి గంజాయి అక్రమ రవాణాపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్న సిఐ కృష్ణకిషోర్, ఎస్ఐ విజయరావును డిఎస్పీ శంకర్ రాజు అభినందించారు. తేదీ 3/12/2020 రోజు ఉదయం 6 గంటలకు మన అద్నూర్ ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది నేర నియంత్రణలో భాగంగా బార్డర్లో వెహికల్ చెకింగ్ మన శంషుల్లాపూర్ గ్రామం నుండి బీదర్కు వెళ్ళు దారిలో వాహన తనిఖీలు నిర్వహించుండగా ఈరోజు ఉదయం 7 గంటలకు AP07TA 2159 నెంబర్ గల లారీ గూడ్స్ వెహికల్ ట్రక్తో కూడింది. ఆ వాహనాన్ని ఆపగా వాళ్ళు ఆపకుండా వెళ్ళడం వల్ల మా వాళ్ళు వెంబడించి పట్టుకోవడం జరిగింది. అటు వాహనం యొక్క డ్రైవర్ మరియు పోలీసు వారిని చూసి కిందికి దిగి పారిపోయినాడు. మా వాళ్ళు వెంబడించి పట్టుకునగా వారి పేర్లు కర్రే కృష్ణ మరియు బొబ్బలి భిన్నయ్య నాయుడు అని చెప్పేసి వీళ్ళు ఈ మన విశాఖపట్నం జిల్లాలోని గోలిగొండ గ్రామానికి చెందిన వాళ్ళు. వాళ్ళు అతి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో నర్సీపట్నంలో ఏజెన్సీ ప్రాంతంలో గంజాయిని అతి తక్కువ ధర కొని 10,000 రూపాయల చొప్పున కిలోకు 10,000 చొప్పున అమ్మాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని కళ్యాణ్కు తీసుకుని వెళుతుండగా మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మహారాష్ట్రకు సప్లై చేస్తున్నారు. వీళ్ళు ఏ విధంగా చేశారంటే ఈ యొక్క ట్రక్కులో ఈ చాసిస్ కింద 3 అరలుగా చేసేసి అందులో పెట్టుకొని తీసుకొని వస్తున్నారు. జనరల్గా ఈ గంజాయి స్మగ్లర్స్ అక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు వెళుతుండగా మా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఈ యొక్క మొత్తము 460 కేజీల గంజాయి అక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గంజాయి విలువ 43,60,000 రూపాయలు ఉంటుంది. ఈ గంజాయి వలన మీకు తెలుసు యువత చిత్తవుతుంది. ఆల్రెడీ కొద్దిమంది రెస్టారెంట్ల వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు. కాబట్టి ఈ పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లర్స్ను మా యొక్క అద్నూర్ పోలీసు వాళ్ళు అతి చాకచక్యంగా వాళ్ళు వెంబడించి పట్టుకోవడం జరిగింది. ఆ అద్నూరు పోలీసు వాళ్లకు సీఏ గారికి కూడా రివార్డుల గురించి ఎస్పీ గారికి పంపడం జరుగుతుంది. ఎవరైనా ఈ యొక్క నిషేధించిన గంజాయిని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి, వారికి పారితోషికాలు కూడా ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ అండి. సూత్రధారులు ఎవరు అనేది కూడా మేము పరిశోధనలో ఆల్రెడీ తెలుసుకొని వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం.